హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రైట్ నో ఐఎమ్ విత్ మొలాలిమ్ మెగాస్టార్. అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఇండస్ట్రీలో తన ఏంటో నిరూపించుకున్న ఒక గ్రేట్ వర్సటైల్ కమెడియన్ వేణుమాధవ్ గారి ఇంట్లో ఉన్నాము. సో ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక చిన్న చిట్చాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ మ్యామ్. సో శ్రీవణి గారు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వేణుమాధవ్ అన్న ఏంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. మీరు ఇంతకుముందు వచ్చాక కూడా అన్నారు మొలాలి నుంచి ఎందుకు అక్కడికి రాలేదంటే మొలాలి మెగాస్టార్ అంటారు ఇక్కడ మొత్తం అని. అంటే మనం ఉండే ఏరియా కన్నా బయట ఏరియాలో ఉంటే నిజంగానే ఒక సెలబ్రిటీని చాలా బాగా చూసుకుంటారు అక్కడ, ఆ ఏరియా మొత్తం కూడా. మా ఏరియాలో ఉన్నారు వేణుమాధవ్ అన్న, ఒక ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో నిజంగా అలాంటి వేణుమాధవ్ గారిని మిస్ అయిన ఫీలింగ్ ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చింది ఆ రోజు. సో అన్న ఇండస్ట్రీలో ఎన్ని సాధించారో అందరికీ తెలుసమ్మా, బట్ మీ ముగ్గురు ఎవ్వరు కూడా ఎమోషనల్ కాకుండా వేణుమాధవ్ అన్న కోసం నవ్వుతూనే ఈ ఇంటర్వ్యూ మొత్తం ఇవ్వాలని నాకు ప్రామిస్ చేయాలి ఫస్ట్. సో ఒక్కసారి వేణుమాధవ్ అన్నని ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాను, కుదరలేదు ఆ టైంలో నాకు, బికాజ్ ఆఫ్ ఆయన కొంచెం టైం కావాలి, కొంచెం బాగాలేదు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మేము నమ్మలేదు ఆయన హెల్త్ ఇష్యూ బాగాలేదు అంటే ఎవరు కూడా. అసలు ఏంటి వేణుమాధవ్ గారికి ఏమైంది? ఇండస్ట్రీలో చాలా కథనాలు వచ్చాయి, ఆయనకి హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు, ఆయన ఎక్కువ స్మోక్ వల్ల చనిపోయారు, ఎక్కువ తాగటం వల్ల చనిపోయారు, రకరకాల డిసీజులు వచ్చాయి చనిపోయారని చెప్పి మనకి చాలా కథనాలు వచ్చాయి. ఆయన చనిపోక ముందే చనిపోయారని చెప్పి మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఆయన మీద పెద్ద పెద్ద కథనాలు రాశారు, చాలాసార్లు ఫీల్ అయ్యారు, ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు కూడా ఆయన. అసలు ఏంటి నాన్నకి ఏమైంది, అసలు నాన్న పరిస్థితి ఏంటి అసలు చనిపోయే స్టేజ్ అప్పటికి? నాన్నకి హెల్త్ ఇష్యూ అనేది అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, అసలు హెల్త్కి ప్రాబ్లం అనేది ఏం లేదు. జస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది హ్యాబిట్ తాగడం చేయడం అనేది. ఆ తాగడం చేయడంలోనే డాడీ కొంచెం డైట్ కంట్రోల్ చేసేవారు, ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవడం అంటే లైక్ తినకపోవడం, డైట్ అండ్ కంట్రోల్ చేసేసరికి కొంచెం ఎఫెక్ట్ పడింది. అండ్ లాస్ట్లో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అలా అయింది, మధ్యలో ఏం హెల్త్ ఇష్యూ అదేం లేకుండా. సో కంప్లీట్గా భార్యతో అనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు కాబట్టి గుడ్ అయినా బ్యాడ్ అయినా. సో మీతో లాస్ట్ మూమెంట్స్ ఎలా గడిపేవాళ్ళు శివాని గారు? ఎప్పుడు లాస్ట్ మూమెంట్ అని కాదు, ఎప్పుడు లాస్ట్ అనేది ఏం లేదు. ఆయన కంట్రోల్గా లాస్ట్ వరకు కూడా బాగున్నారు, ఏము ఇట్లా బెడ్లో పడిపోయి మాటలు మాట్లాడకుండా అలాంటిది ఏం లేదు, అన్నీ బాగున్నారు. లాస్ట్ టైం ఏమైందంటే చాలా డైట్ కంట్రోల్ చేస్తారు, దానివల్ల ఏమైంది ఒక కొంచెం లివర్ ఎఫెక్ట్ పడింది, పడిన తర్వాత డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఆ టైంలో డెంగ్యూ ఫీవర్ వచ్చింది మా పిల్లలకు, దానికి ముందు మా పిల్లలకు కూడా వచ్చింది. ఓకే, వాళ్ళతో పాటు తను కూడా అడ్మిట్ అవ్వాలి. అసలు ఆ టైంలో అడ్మిట్ అవ్వకుండా మీడియా అంటారు అది అంటారు, హెల్త్ ప్రాబ్లం అంటారు, ఏదో ఏదో అంటారు అనేసి కొంచెం లేట్ చేశారు హాస్పిటల్కి రావడం అంతే. ఓకే, దానివల్ల కొంచెం సీరియస్ అయింది. తప్పితే అప్పటి వరకు అంటే లాస్ట్ మూమెంట్ వరకు బాగున్నారు సార్, మాట్లాడడం కానీ అన్నీ బాగున్నారు. ఎప్పుడు హైపర్ యాక్టివ్ అయిన బెడ్లో పడుకోవడం అట్లాంటిది ఏం అవ్వలేదు అసలు. బట్ బాధ అనిపించిందా ఫ్యామిలీ మెంబర్స్కి నాన్న బతుకున్నప్పుడే ఏంటి ఈ వార్తలు ఇవన్నీ అని కూడా? అది పొలిటికల్ ఇంట్లో చెప్పుకో నాన్న ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు లేదు డాడీ, అట్లాంటి సాడ్ మూమెంట్స్ అనేది అసలు ఇంట్లోకి రాలేదు. ఆ గడప దాటి లోపలికి వచ్చాడంటే ఆ గేట్ దాటి లోపల నుంచే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో ఎలా ఉండేవాళ్ళమ్మ వేణుమాధవ్ ఇంట్లో? అసలుకి అంత సరదా మనిషి అండి, బయట ఇండస్ట్రీ అంటే అందరూ నవ్విస్తారు, ఏడిపిస్తారు, అన్నీ ఉంటాయి. ఇంట్లో సేమ్ అండి, అసలు వీళ్ళు బయట అనేది ఉండదు, అంతా ఒకేలాగా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. వస్తుండే వాళ్ళు, వెళ్తుండే వాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఇంటికి ఎప్పుడు రెగ్యులర్గా వస్తుండే వాళ్ళు. పొలిటికల్ వాళ్ళు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ వస్తూనే ఉండేవాళ్ళు రెగ్యులర్గా. ఏంటి మూలాలతో అంత అటాచ్మెంట్ వేణుమాధవ్ గారికి? ఇక్కడ మూలాలి మెగాస్టార్ అంటారు అంటే అంతనే వచ్చేటప్పుడు కనుక్కుంటే అన్నారు కూడా. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మా అత్తయ్య గారు అంతా ఇక్కడే సార్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరు ఇక్కడే, అందువల్ల ఇక్కడ నుండి అక్కడ రాలేదు అంతే. ఓకే, ఇక్కడే సెటిల్డ్. నాన్న సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమాలు ప్రభాకర్ అండ్ సావికర్, ఎందుకని ఇద్దరికి కర్ కర్ అని పెట్టారు? తాతయ్య చనిపోయి ఒక 1 ఇయర్ తర్వాత, మమ్మీ 1 మంత్, 1 ఇయర్ తర్వాత ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ మంత్ దగ్గర దగ్గర అదే డేట్ కి దగ్గర అదే మంత్ లో పుట్టిన. సో డాడీ అంటే ఇప్పుడు డాడీ వాళ్ళు మొత్తం 5 మెంబర్స్, 3 బాయ్స్ 2 గర్ల్స్. సో దాంట్లో ఎక్కువ బాయ్స్ లేరు. సో అంటే తాతయ్య చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది నేనే, అందుకని ప్రభాకర్ అని. తాతయ్య పేరు ప్రభాకర్, నాకు ప్రభాకర్ అని పెట్టినారు. నానమ్మ పేరు సావిత్రి. ఓకే, సో నాకు సావికర్ అని పెట్టారు.
తాతయ్య ఇంకా నానమ్మ పేరు కలిసి అలాగా కర్ సావి కర్ నాన్న మీ ఇద్దరికి అన్నలాగా ఉన్నాడు కానీ నాన్నలాగా కనిపించాడు ఎప్పుడన్నా మీకు మమ్మల్ని అసలు నాన్న అంటే కొట్టాలి లాస్ట్ మూమెంట్ లో డైట్ చేసి బాగా తగ్గిపోయారు స్లిమ్ అయిపోయారు బాగా అవును బ్రదర్స్ లాగే ఉంటారు ఎప్పుడు ఈ బై నాన్నగారు నాన్నగారు అనే పిలుస్తారు నాన్నగారు నాన్నగారు అని పిలుస్తారు నన్ను డాడీ చిన్నవాడు మమ్మీ మమ్మీ ఓ మమ్మీ అంటారు ఇంట్లో మీరు ఏడిపిస్తారు నాన్న నాన్న మిమ్మల్ని ఏడిపిస్తుంటాడా డాడీ మమ్మల్ని ఏడిపిస్తారు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ ఫుల్ ఫన్ అన్నమాట మోర్ దెన్ 1000 టైమ్స్ మీరు మూవీలో చూసే కంటే ఇంకా 1000 టైమ్స్ ఇంట్లో ఇంకా ఎక్కువ ఫన్ ఉంటుంది బట్ ఒకసారి నాన్న సినిమాలకు వెళ్తే నాన్న లైఫ్ చూసుకుంటే అసలు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి నాన్న ఎట్లా ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది ఎక్కువగా ఒక భార్యగా మీరు చెప్పగలరు దీని గురించి ఆయన లైఫ్ గురించి ఆయన స్ట్రగుల్స్ గురించి ఆయన అచీవ్మెంట్స్ గురించి నా మ్యారేజ్ బిఫోరే వచ్చారండి ఇండస్ట్రీకి అన్ని సక్సెస్లో ఇంకా వచ్చిందంటే నా మ్యారేజ్ తర్వాత కూడా అన్ని సక్సెస్లో ఏది పోయింది అన్నట్టు అదేం లేదు మొత్తం సక్సెస్లో కంటిన్యూగా 2014-15 వరకు కంటిన్యూగా ఓకే వెనక్కి తిరిగింది లేదు బట్ 94లోనే ఇక్కడికి వచ్చారు కదా హైదరాబాద్కి సార్ వచ్చారండి మాది 2001 మ్యారేజ్ ఎన్టీఆర్ భవన్లో క్లర్క్ గా చేశారు టీడీ ఎల్పీలో చేశారు ఏంటి అసలుకి స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ టీడీపీతో అంత అటాచ్మెంట్ ఆయనకి అక్కడి నుంచే స్టార్ట్ పెద్ద ఆయన దగ్గర నుంచే ఆయన కెరీర్ స్టార్ట్ అయిపోయింది ఎప్పుడన్నా చెప్తారా ఆ కెరీర్ గురించి మీకు చెప్తారు ఎప్పుడు ఇంకా మీడియాకి కూడా చాలాసార్లు చెప్పారు కదా టీడీ ఎల్పీలో చేస్తున్నప్పుడు ఈ స్టేజ్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మిమిక్రీ చేస్తున్నప్పుడు ఈ ఎన్టీఆర్ గారిదే చేస్తున్నప్పుడు అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు దాని తర్వాత కంటిన్యూ ఇంకా బట్ సినిమా అవకాశాల కోసం కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ నెంబర్ ఇచ్చేశారంట 20 కాల్స్ వస్తే ఒక 16 కాల్స్ ఆయన సినిమా కోసం వచ్చేవంట ప్రోగ్రామ్ సో బట్ పార్టీల పరంగా కూడా చాలా వరకు ఆయన కోల్పోయారు కానీ లైఫ్లో ఆయన పేరుని కానీ లేకపోతే కొంత ప్రాపర్టీ అని చెప్పను వ్యక్తిగతంగా ఆయన చాలా దెబ్బతిన్నారు టీడీపీ పరంగా అని చెప్పి బయట అంటుంటారు లేదు అసలు ఏం లేవండి అలాంటివి కోల్పోవడం ఏం లేదు ఇష్టంగా చేశారు అంతే పార్టీ కోసం ఇష్టంగా చేశారు కోల్పోవడం ఏం లేదు బట్ కొంతమంది ఆయన్ని టార్గెట్ చేశారు అన్నమాట వాస్తవం కాదు హెల్త్ ఇష్యూ పరంగా టార్గెట్ చేయడం అయితే జరిగింది అది కూడా పొలిటికల్ వేలో ఇండస్ట్రీలో మాత్రం కాదు అక్క దగ్గరే హెల్త్ గురించి టాపిక్ వచ్చింది అంత మన ఫ్యామిలీ పరంగా ఇండస్ట్రీ పరంగా ఎక్కడి నుంచి హెల్త్ గురించి రూమర్స్ కానీ ఏం స్ప్రెడ్ చేయడం లేదు ఓన్లీ పొలిటికల్ వేలో ఆపోజిషన్స్ అంటూ అవి ఉంటాయి అట్లా టీడీపీకి అంత కష్టపడ్డారు కదా చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడం కానీ చంద్రబాబు గారు మాట్లాడారు చెప్పారు ఏమన్నా హామీ మీకు కూడా పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చెప్పారు చెప్పారు ఏం లేదన్నా మేము అందరం ఉన్నామంటారు కదా మామూలుగా అంటారు ఎవరైనా వీళ్ళు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడలేదు అని కదా ఇండస్ట్రీలో వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు జీవిత గారు రాజశేఖర్ గారు చిరంజీవి గారు ఫ్యామిలీ వచ్చారు అందరూ బాగా ఫోన్ చేస్తారు మాట్లాడతారు ఎవరైనా ఫోన్ చేసి అడిగేది ఒకటే మాట ఏమైంది వాడికి అంత యాక్టివ్గా ఉండేవాడు సడన్గా ఏంటి అని ఇదే అడుగుతారు అంతా అంతే కదా సడన్గా ఏంటి అనేది అడుగుతారు కదా వేణుమాధవ్ గారికి పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయన కెరీర్ స్టార్టింగే టీడీపీ ఆఫీస్ నుంచి సో ఆయన పాలిటిక్స్లో ఎక్కడ పోటీ అవ్వకుండా గెలవకుండా అయిపోయింది ఆయన లెగసీ ఎవరైనా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఫ్యామిలీలో మరి మమ్మీ అవ్వాలని మేము అందరం ఓ మీకు ఇష్టమా పాలిటిక్స్ మా డాడీ కూడా మా వారి కూడా మమ్మీ ఏ పార్టీ నుంచి అంటే ఇంకేం పార్టీ అనుకోలేదు ఏ పార్టీ నుంచి ఆఫర్స్ వస్తే ఆ పార్టీలోకి వెళ్తాము అంతే మరి పార్టీ అంతా కాకపోయినా జస్ట్ బేసిక్స్ నుంచి అయినా స్టార్ట్ చేద్దాం కార్పొరేటర్ శ్రీవాణి కార్పొరేటర్ అనిపించుకోవాలి అనిపించుకోవాలి మా వారి కోరిక నెరవేరాలి ఓ ఆయన ఉన్నప్పుడు నన్ను ఎప్పటి నుండో పొలిటికల్ లో తీసుకెళ్దామని అనుకున్నారు కాకపోతే ఉండండి చిన్నపిల్లలు కదా వీళ్ళిద్దరు కొంచెం వాళ్ళు సెటిల్ అవ్వాలి కొంచెం వాళ్ళకంటూ వాళ్ళకి తెలియాలి కదా వీళ్ళ స్టడీస్ అవ్వాలి దానివల్ల కొంచెం ఆగాల్సి వచ్చింది ఇప్పుడు టీడీపీ చూసుకుంటే ప్రెసెంట్ తెలంగాణలో ఎక్కడా లేదు మరి అవును కంప్లీట్ గా వార్ వన్ సైడ్ టీఆర్ఎస్ ఏ ఉంది ఇక్కడ తెలంగాణ అంటే ఇంకా మరి తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి మీకు ఆహ్వానం వస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా వెళ్ళడానికి చూడదు కదా చిన్నోడు మామూలుగా ఇంపార్టెంట్ కాదండి బట్ మీరు టీఆర్ఎస్ లోకి వెళ్ళాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు అడిగితే వేణుమాధవ్ గారు బతికినంత కాలం మా పార్టీలోనే కొనసాగారు మీరు మా పార్టీ నుంచి పోటీ చేయండి కనీసం సింపతి ఓట్లు పడి మీరు గెలుస్తారేమో అంటే ఇక్కడ ఎక్కడ ఉంది మన తెలంగాణలో టీడీపీ లేదు కదా టీఆర్ఎస్ కదా సో టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే మీరైతే రెడీగా ఉన్నారు రెడీ అండి కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఏదైనా ఏది ఇచ్చినా పర్లేదు చేయడానికి నేను రెడీ
ఏంటి మరి మీ అమ్మ పాలిటిక్స్ లోకి వెళ్తారంట, మీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు, మాకు ఇష్టమే. వెన్మాల వల్ల సంపాదించినంత పెట్టాలి, పెడదామండి. సంపాదించినంత పెట్టడం కంటే దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో వేణుమాన వల్ల చాలా క్లియర్ గా చెప్తారు బయట, చాలా మంది ప్రాపర్టీస్ ఉన్నా గానీ అంత ఓపెన్ గా ఎవరు చెప్పరు. సో ఆయన చాలా గర్వంగా, నేను కష్టపడి సంపాదించాను, నాకు ఈ ప్రాపర్టీ ఉంది, ట్విన్ సిటీస్ లో 10 హౌసెస్ ఉన్నాయి, 10 ఎకరాల భూమి సంపాదించాను, అది ఓపెన్ గా చెప్తా ఉంటారు. ఏంటి అసలుకి ఆయనకి ఫస్ట్ నుంచి అలవాటు అది, లేకపోతే? అంటే వాళ్ళకు స్టార్టింగ్ ప్రాపర్టీస్ ఏం లేవు, కాకపోతే ఇప్పుడు ఫిల్మ్ సైడ్ వచ్చిన తర్వాత సంపాదన స్టార్ట్ అయింది. దానివల్ల ఫ్రౌడే కదా, వచ్చిందంటే సంపాదించుకున్నామంటే గ్రేటే కదా, గొప్పతనమే కదా, అందువల్ల చెప్తుంటాడు అనమాట. ఇప్పుడు చెప్తుంటారా ఎందుకు అట్లా చెప్తారు, దిష్టి తగులుతుందని? లేదండి, దిష్టి ఏముంది, అది మన కష్టార్జితం, నలుగురిని నవ్విపించి సంపాదించింది కదా, ఒకరిని మోసం చేసి సంపాదించింది కదా అది. ఆయన చాలా కష్టపడి సంపాదించుకున్నారు, ఎప్పుడు డే అండ్ నైట్ షూటింగ్స్ బిజీగా ఉండేవారు. కమెడియన్స్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్ అండ్ బాగా సంపాదించిన వాళ్ళలో వేణుమాధవ్ పేరు ఎప్పుడు ఉంటుంది. ఎన్ని కోట్లు సంపాదించారు? ఏ కోట్లు అని ఏం లేవు, కానీ కొన్ని ప్రాపర్టీస్ మాత్రం ఉన్నాయి. కోట్లు ఏం లేవు, అయ్యో కోట్లు చాలు అంత, చాలు మాకు. బట్ నా ఇప్పుడు 10 ఎకరాల భూమి ఏదో సంపాదించారు కదా, దాని నుంచి ఒక ఒప్పందం అంట, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఎప్పుడు అక్కడ నుంచే రైస్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి రైస్ వెళ్తుంది, అక్కడ నుంచి మామిడి పండ్లు వస్తాయంట. ఇప్పుడు మన నాన్నగారు లేకపోయినా కానీ మీరు రైస్ పంపుతున్నారా ఇద్దరు? పంపాలండి, ఇంకా వెళ్ళలేదు, 1 ఇయర్ అవుతుంది. ఈ మధ్యలో లాక్డౌన్ అయిపోయింది కదా, ట్రాన్స్పోర్టేషన్ ఆ ప్రాబ్లం కూడా అయిపోయింది. ఏంటి అసలు ఆ ఒప్పందం ఏంటి? ఒప్పందం అనేది లేదు, ఇష్టం. పవన్ కళ్యాణ్ గారికి ఈయన అంటే ఇష్టం, ఈయనకి వాళ్ళంటే ఇష్టం, మా ఫ్యామిలీ మొత్తం ఇష్టం అంతే. ఎలా ఉంటుంది నాన్నది పవన్ కళ్యాణ్ రిలేషన్షిప్? బాగుంటుందండి, బాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, నాగబాబన్న గారు రెగ్యులర్గా మాట్లాడుతుంటారు, ఎలా ఉన్నారమ్మా ఏంటి అని, పిల్లలు ఎలా చదువుతున్నారు అని మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటారు ఎప్పుడన్నా? తక్కువ తక్కువ. మీ ఎడ్యుకేషన్ గురించి రైస్ రాలేదని అడగలేదా? ఎక్కడండి. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఇండస్ట్రీకి వచ్చే? నాకుంది. ఉందా? ఓకే. నాన్నలాగా కమెడీనా లేకపోతే హీరోనా? ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదు అని ఒక ముక్క చెప్పి వదిలేస్తే ఇండస్ట్రీ పిలుస్తుంది అనుకుంటున్నావా? నీ టాలెంట్ ఏందో కెమెరా ముందు చూపించాలి కదా ఇప్పుడు. ఏంటి నీకేం ఇష్టం? హీరోనే అంటే ఆర్టిస్ట్, హీరో కానీ కమెడియన్ కానీ. నీకు ప్రభాకర్? నాకు డైరెక్షన్ అండి. ఓకే. కథలు రాస్తుంటావు నువ్వే? రాయడం అంటే హాఫ్ హాఫ్ అయిపోయి అట్లా వదిలేయడం అవుతుంది, కవర్ సాంగ్స్ చిన్న చిన్నవి అవి అవుతున్నాయి అంతే. సో చదువు అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి నువ్వు కూడా? ఏ హీరోతో చేద్దామని అంటే స్టోరీ బట్టి. ప్రొడ్యూసర్ అమ్మేనా? లేదండి. ఫస్ట్ అవకాశం ఎవరు కదా, ఎవరు? కథని బట్టి ఉంటుందండి, కథని బట్టి ఉండాలి, ఫస్ట్ స్టోరీ బాగుండాలి, దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ నాన్న రోజుల్లో అంటే ఇండస్ట్రీ టాలెంట్ ఉంటే త్వరగా తీసేసుకుంటుంది, బట్ ఇప్పుడంతా పాలిటిక్స్ అక్కడ కూడా. సో టాలెంట్ ఉన్నా కానీ డబ్బు ఉండాలి, ఫేమ్ ఉండాలి, బ్యాక్ సపోర్ట్ ఉండాలి, లేకపోతే తొక్కేస్తుంటారని తెలుసు. సో ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా మీ ఇద్దరు ఇండస్ట్రీకి వద్దామని ఎందుకు అనుకుంటున్నారు? వాటన్నిటికంటే డాడీకి ఉన్న అభిమానం మమ్మల్ని ముందుకు పంపిస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఇది కరెక్ట్ సమాధానం, అవన్నీ ఎక్కడ ఉన్నాయని మీరు అనొద్దు. అవును. సో నీకు కమెడియన్గా నాన్న అన్ని సినిమాలు చేశారు కదా, నీకు బాగా నచ్చే డైలాగ్స్ కానీ నాన్న సినిమాలు ఏంటి అసలుకి? అది ఇది అని కాదు, అన్ని ఇష్టం. ఒకటి ఇష్టం అంటే ఒకటి ఇష్టం లేనదే కదా, అన్ని ఇష్టం. అన్ని ఇష్టం అని నువ్వు అట్లా చెప్పేస్తే అట్లా కొంతమంది కొన్ని ఇష్టం ఉంటాయి. ఆడియన్స్కి నచ్చిన సినిమాలు నీకు బయట చెప్తుంటారు కదా, మీ డాడీ దీంట్లో ఇది ఇట్లా చేశారు బాగుంటుంది. వాళ్ళకి అది ఇష్టం అయింది కాబట్టి వాళ్ళు అది చెప్పారు. నీకు నచ్చే డైలాగ్ ఏంటి నాన్న దాంట్లో? అన్ని ఇష్టమే, ఏదో ఇష్టం షాక్ అయ్యారా అని ఒకటి ఉంటుంది, అది ఇష్టం. ఇంకా లక్ష్మి సినిమాలో అది షాక్ అయ్యావా, ట్రైన్ సీన్ ఉంటుంది కదా, అసలు ఆ సీన్ లేకుండే అంట ఆ సిచ్యువేషన్ లో డాడీ వాళ్ళు ఇట్లా కూర్చొని అంత టైం పాస్ చేస్తుంటే ఆ సీన్ అక్కడ పెడదామని అండోళ్ళకి తీసుకెళ్లారు ఆ రోజు. మాదే తీసుకెళ్లారు, ఇంటి నుంచి ఏం తీసుకెళ్తారు అనేది మాకు ఐడియా ఉంటది కదా, వెళ్తూ వెళ్తూ తీసుకొని వెళ్లారనమాట. వెళ్ళి ఇంకా వీళ్ళందరూ ఇది ఈయనదే అదేదో
ఎక్కువ అరబిక్ ఓకే ఖాళీ టైంలో అరబిక్ మ్యూజిక్ వినడం, తమిళ మ్యూజిక్ వినడం, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్, ఇండియన్ అరబిక్ అన్ని, కేరళవి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉన్నాయి మా దగ్గర. డాడీ పెట్ లవర్, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఓకే పెట్స్ కూడా చాలా ఉన్నాయి, బర్డ్స్ ఇక్కడ మన ఫామ్ హౌస్ లో కూడా రాబిట్స్ ఉన్నాయి, స్వాన్స్ చాలా ఉన్నాయి. నానా సింహాద్రి మూవీ చేసేటప్పుడు సమ్ ఎన్టీఆర్ గారు కాల్ ఏదో పట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ సిచ్యువేషన్కి పెద్ద గొడవ, ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా టార్గెట్ చేశారు, గుర్తుందా మీకు? ఎన్టీఆర్తో కాళ్ళు పట్టించుకుంటావు నువ్వు అని చెప్పి చాలా చోట్ల ఆయన వెళ్ళిన చోట కూడా భలే టార్గెట్ చేశారు, గుర్తుందా ఆ సిచ్యువేషన్? ఎప్పుడైనా చెప్తుంటారు అది ఇంట్లో వీళ్ళకి వాళ్ళకి ఎప్పుడు రావు, అది సిచ్యువేషన్ చేయాలి కాబట్టి చేయాలంతే. ఎలా ఉంటుంది ఎన్టీఆర్తో అసోసియేషన్ నాన్నకి? అందరితో ఈక్వల్ గా ఉంటది, ఇప్పుడు ఫ్యామిలీలో ఎట్లా ఉంటున్నారో అక్కడ వాళ్ళతో కూడా అంతే. అంటే ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క సన్నివేశం జరిగింది చెప్తుంటారు కదా ఇంట్లో, ఇలా ఇవాళ జరిగింది ఇట్లా అని. వచ్చిన తర్వాత అన్ని మామూలుగా మాట్లాడతారు, ఇది బాగుంది ఈ రోజు బాగుంది అని చెప్తారు, కానీ వాళ్ళతో చేస్తే బాగుంది వీళ్ళతో చేస్తే బాగుంది. ఆయనకి కాంబినేషన్ లో బాగా సెట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు, లైక్ ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు వాళ్ళిద్దరికి బాగా షింక్ అవుతుంది, ప్రమాదంగా ఉన్నారు వాళ్ళిద్దరికి బాగా షింక్ అవుతుంది. కామెడీ కొంతమంది హీరోలతో నాన్ చేస్తే పేలుద్ది అనమాట, బికాజ్ ఈయన హై పిచ్కి అందుకోవాలి కదా. ఎవరితో చేసినా వాళ్ళతో ఇమిడిపోయేవారు, వీళ్ళతో ఎలా చేయాలి వాళ్ళతో ఎలా చేయాలి అని తెలుసు బాగా, అప్పటికప్పుడు చేసేస్తారు, ఏం చేయమంటే అది చేయడానికి రెడీగా ఉంటారు. ప్రాక్టీస్ అవుతారు ఇంట్లో? ఏం లేదండి, అప్పటికప్పుడు చేసేస్తారు, ప్రాక్టీస్ ఉండదు అస్సలకి, అస్సలు లేదండి. ఫస్ట్ ఈయనదే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ లో కూడా డాడీదే 50% ఉంటది ఓన్ స్క్రిప్ట్. ఓ సినిమా అప్పుడు మూవీస్ లో కూడా బాగా వస్తారు అయితే. ఓకే ఇంట్లో ఏం ఉండదు కానీ కాకపోతే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడే కార్లో కూర్చున్నప్పుడే మేకప్ అవ్వడం, స్క్రిప్ట్ లాంగ్ జర్నీ ఉంటుంది అక్కడ ఇక్కడ నుంచి అక్కడ మొదల నుంచి అక్కడికి వెళ్ళేసరికి సో అంతలో మేకప్ స్క్రిప్ట్ చూసుకోవడం అన్ని ఉంటుంది కార్లో. ఇంట్లో నార్మల్గా ఉంటారు, ఇంకా అసలు మాటలు ఎక్కువ అంటే ఎక్కువ ఇండస్ట్రీ అన్న టాపిక్ ఎక్కువ టాపిక్ ఎక్కువ రాదు ఇంట్లో. ఓకే ఫ్యామిలీ హ్యాపీనెస్ అంతే, వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడి నుంచి వచ్చేలోపు సరిపోద్ది, ఇంకా సరిపోద్ది ఇక్కడికి వచ్చేలోపు మర్చిపోతారు. ఇంకా ఫ్రెష్ అవ్వడం, ఇంట్లో స్పెండ్ చేయడం, పిల్లలతో సరదాగా ఉండడం, మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం అన్ని అంత నార్మల్. సో నాన్నగారికి అండ్ బ్రహ్మానందం గారికి మధ్యలో కొంత ఏదో గొడవ వచ్చిందన్న టాపిక్ అయితే ఇండస్ట్రీలో ఎక్కువ ఒక 2-3 ఇయర్స్ అదే సిచ్యువేషన్ మీద వెళ్ళిపోయింది, ఎక్కడ చూసినా కానీ స్క్రోలింగ్ వీళ్ళిద్దరిది. సో వేణుమాధవ్ గారే ఏదో అన్నారని ఆయన్ని, ఆయన ఫీల్ అయ్యారని ఈయన అన్నారని. సో అసలు ఏం జరిగింది వేణుమాధవ్ గారికి బ్రహ్మానందం గారికి మధ్య గొడవ ఏమన్నా జరిగింది అసలుకి? లేదు లేదు, ఏం గొడవ అనేది అసలు వాళ్ళు మాట్లాడుకోవడం కంటే ఇప్పుడు ఎవరైనా కాల్లో అంటే బ్రహ్మానందం గారు ఇంకా డాడీ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం అంటే మాట్లాడుకోవడం కంటే తిట్టుకోవడమే ఎక్కువ ఉంటుంది దానిలో. కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటారండి వాళ్ళు, దాంట్లో గొడవలు అది జస్ట్ రూమర్స్ అంతే. రూమర్స్ ఫ్రెండ్లీ, చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళు. బట్ ఎందుకని వేణుమాధవ్ గారి మీద ఒక స్టాంప్ అయితే పడిపోయింది, ఆయన కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, పొగరుగా ఉంటారు అన్న మాట ఎందుకు వచ్చిందండి? ఉంటారు పొగరుగానే ఉంటారు, ఉంటారు ఉంటారా? ఒక పెద్ద హీరో కూడా అడిగారంట, నేను వచ్చాను కాళ్ళ మీద కాలు వేసుకున్నావు ఏంటి అంటే నువ్వు అట్లా వేసుకుంటావు కదా అంటే, అంటే ఆయన అన్నారంట ఏనా కొడుకు మీకు చెప్పింది అని. ఏంటి అలా మాట్లాడుతుంది? అదే ఏనా కొడుకు చెప్పింది నేను అని చెప్పి అన్న తర్వాత నా కాలు మీద నేను కాలు వేసుకున్నాను తప్పేంటి అని అన్నారు. ఏంటి అసలు, ఏంటి అసలు అది డాడీకి ఉన్న యాటిట్యూడ్? జస్ట్ ఈ టాపిక్ అయిందని చెప్పి తెలుసు అంటే. షూటింగ్ అండి నాకు ఐడియా లేదండి నిజంగా, ఎప్పుడో అయింది ఆ ఇంట్లో ఉన్నాం మేము చిన్నగా ఉండే పిల్లలు వీళ్ళిద్దరు, అప్పుడు స్టార్టింగ్ ఎక్కువ మా అత్తయ్య గారితోనే షేర్ చేసేవారు మాటలు, నేను వింటుండేదాన్ని అనమాట. ఓకే ఎక్కువ ఏ విషయాలైనా వచ్చి అత్తయ్య గారితో ఎక్కువ మాట్లాడేవారు, అప్పుడు నేను ఎక్కువ కల్పించుకునేదాన్ని కాదు, ఓకే నేను వింటుండేదాన్ని అంతే. పిల్లలు చిన్న పిల్లలు ఉండే కదా వీళ్ళని చూసుకునేదాన్ని. ఓకే ఇంకా అత్తయ్య గారు ఏ విషయం ఉన్నా వాళ్ళకి, మా బావగారు అత్తయ్య గారు వాళ్ళకి చెప్తుండేవారు.
నాన్నగారికి బేసికల్ గా అలవాటు అది, అంతేనా? అంతేగాని అది పొగరైతే కాదు, పొగరు కాదండి, యాటిట్యూడ్ కాదు, పొగరు కాదు, యాటిట్యూడ్ ఉంది బట్ ఆపోజిట్ వాళ్ళకి చూపించే అంత యాటిట్యూడ్ లేదు. ఓ సెల్ఫ్ యాటిట్యూడ్ అంతే, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది డాడీకి అంతే. బట్ ఇండస్ట్రీలో ఎప్పుడన్నా పడ్డ ఇబ్బందులు కానీ వేరే వాళ్ళు అతను చులకనగా చూడటం కానీ, అంటే స్టార్టింగ్ స్టేజ్లో పెళ్ళైన కొత్తలో కానీ, అంటే ఇట్లా అంటే ఒక కమిడీని తక్కువ చూపు చూడటం కానీ, ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టి మాట్లాడటం కానీ జరిగిన సన్నివేశాలు ఏమైనా చెప్పారండి మీకు? ఏమి ఇబ్బంది లేదండి, తనకి కొన్ని తెలియదని లేదని చెప్పారు స్టార్టింగ్. అక్కడ భోజనం చేయడం కానీ ఇండస్ట్రీలో లంచ్ టైంకి బయటికి వెళ్ళేవారంట లంచ్ చేయడానికి, అది తెలియదంట వాళ్ళు తనకి ఫస్ట్. అవన్నీ కొన్ని ఈయనకి ఈయన చేసుకునే అంటే తెలియక చేసినవే కానీ ఎవరు ఇబ్బంది పెట్టినవి ఏం లేవండి, అస్సలు ఎవరు ఇబ్బంది పెట్టింది లేదు. వేణుమాధవ్ గారు ఏమన్నా ఇబ్బంది పెట్టారా? ఏ పెట్టలేదండి, ఎందుకు పెడతారు? లేదు, పెద్దోడు చెప్తాడు. ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఫ్యామిలీని నవ్వించడం తప్పితే బయట వాళ్ళని ఇబ్బంది పెట్టదు. నాన్నగారికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ తెలుసా? తెలుసు, చాలా మంది లవ్ లెటర్స్ కూడా రాశారంట. ఇప్పటికి మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మా ఫ్రెండ్స్ కూడా అంటారు నీకంటే మీ ఫాదర్ ఇంకా మంచిగా ఉంటారు హ్యాండ్సమ్ గా మీ సినిమాది. ఏం చెప్తుంటారు ఫ్రెండ్స్ నాన్న గురించి? నార్మల్ గా మాట్లాడమే, నా గురించి కంటే డాడీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతారు. సెలబ్రిటీ కొడుకు కాబట్టి డాడీ టాపిక్ వచ్చిందంటే ఆ రోజు క్లాస్ ఒక 1 hour డిలే అయిపోతుంది, ఈవెన్ టీచర్తో పాటు డోర్ క్లోజ్ చేసుకొని మరి అందరం డిస్కస్ చేసుకొని ఒక 1 hour నవ్వుకొని దెన్ మళ్ళీ క్లాస్ చెప్పుకోవడం మాట్లాడుతుంది. వస్తుంటారు నాన్న మీ స్కూల్ కనుక? వస్తుంటారు, చాలా రేర్గా. మాకు నచ్చదు ఇప్పుడు ఒక సెలబ్రిటీ కొడుకు లాగా ట్రీట్ చేయడం, మాకు అసలు నచ్చదు. జస్ట్ ఒక కిడ్ ఒక భయం అంతే, ఎప్పుడు రాలేదు డాడీ ఒక్కటే ఒకసారి వీలే వద్దన్నారండి స్కూల్కే తిడుతుంటారు డాడీ ఈ టాపిక్ మీద. ఎందుకు రావద్దు అంటారా? ఎందుకు రావద్దు స్కూల్కి, ఎందుకు రావద్దు స్కూల్కి, ఎందుకు రావద్దు వద్దు డాడీ మీరు రాకండి, మేము ఎట్లున్న మాటలు చాలు. ఓకే, బట్ వచ్చిన మీరు వేణుమాధవ్ కొడుకులు తెలుసు, తెలిసిపోతుంది ఎట్లా తెలిసిపోతుంది కానీ వీళ్ళు ఎక్కువ చెప్పుకోవడం అట్లాంటిది. వేణుమాధవ్ కొడుకు చదివద్దు మీరు, అది కొట్టద్దు మా నన్ను టీచర్స్ అదంతా చెప్పేది కాదు, ఎట్లుండాలో అట్లనే చూడండి అంతే. గర్ల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు కదా అందుకే రావద్దు. మీకా అంటే డాడీకి? మీ డాడీకి? మీ క్లాస్ లో కూడా ఉన్నారా? ఉన్నారు చాలా మంది. అవునా, నాన్నతో ఎలా ఉంటుంది మీ ఇద్దరికి అటాచ్మెంట్? డాడీ అంటే కొట్టాలి, అసలు డాడీ కానీ మమ్మీ వాళ్ళకి కొట్టాలి, మమ్మల్ని కొట్టలే కొట్టలే ఏం చేయాలి, తిట్టడం కొట్టడం వరకు అసలు అవి ఉండవు. ఓన్లీ మోర్ దెన్ అ బ్రదర్, అసలు ఒక బ్రదర్ ఒక బ్రదర్ ఎట్లుంటారో దానికంటే ఇంకా మోర్ దెన్ 10 times బెటర్ ఉంటుంది డాడీతో. ఎప్పుడన్నా అడిగారా ఎందుకు నన్ను ఫస్ట్ నుంచి కొట్టకుండా పెంచావు మేము ఇట్లా అయిపోయామని మీరు అడిగారు ఎప్పుడన్నా? లేదు లేదు, కొట్టే అవసరం ఉంటుందండి, కొట్టే అవసరం మేము డాడీకి ఇవ్వలేదు. తీసుకెళ్తుంటారు బయటికి అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ బాగా వెళ్తుంటారు? ఎక్కువ ఏ టూర్స్ వెళ్తుంటారు? ఈ బర్త్డేకి ఆయన బర్త్డేకి మేము ఏదో ఒక పార్క్ వెళ్ళడం, రిసార్ట్స్ వెళ్ళడం, అంత ఫ్యామిలీతో కలిసి బస్ తీసుకొని మినీ బస్ తీసుకొని వెళ్ళేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం. ఆ రోజంతా షూటింగ్ క్యాన్సిల్ ఆ రోజు ఫ్యామిలీతో స్పెండ్ చేసేవారు, అంటే మేమే కాదు మా పిల్లలు మేమే కాకుండా మా అత్తయ్య గారు ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరం వెళ్ళి హ్యాపీగా ఆ రోజు పొద్దు నుండి మా ఈవినింగ్ వరకు చాలా ఎంజాయ్ చేసి వచ్చేవారు. బట్ అంత ఎంజాయ్ లైఫ్లో చేస్తున్నప్పుడు సడన్గా ఏజ్కి పెద్దది కూడా కాదు, మీరు అన్నట్లుగా హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, సడన్ డెప్త్ ఒక్కసారిగా వేణుమాధవ్ గారు ఇంక లేరు, నా భర్త లేరు, మా నాన్న లేరు అన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఏముంటుందండి అంత బెస్ట్ అయిపోయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే డాడీ బర్త్డేకి ఒక 2-3 days ముందు, డాడీ బర్త్డే September 28th, డాడీది అయింది September 25th. ఇఫ్ ఒక ఆ గ్యాప్ కూడా డాడీ ఉండుంటే ఇంకొక మూమెంట్ ఉంటుండను, జస్ట్ ఒక చిన్న. ఇంకా మీకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది నాన్న ఓన్ బ్రదర్ లాగా, బట్ ఎందుకు నాన్న ఎప్పుడు ముందే చెప్తుంటారంటే ఇంట్లో నేను చనిపోయినా కానీ నాకు ఊరికే చెప్పడం చెప్తారా? ఊరికే మాటలు వచ్చినప్పుడు ప్రతి అన్ని ముందే మాట్లాడుకోవాలి కదా అన్నట్టుగా మాట్లాడతారు అంతే. చిన్న డెంగ్యూ ఫీవర్ వల్ల ఇదంతా అంత దూరం వెళ్ళిపోయిందండి, అనుకోలేదు అసలు, తను కూడా అనుకోలేదు అసలు. ఏమైద్దులు అనుకున్నారు?
యాంటీబయాటిక్స్ వేసుకుంటే పోతుంది అని మెడిసిన్ కూడా సరిగ్గా వేసుకునేవారు కాదు చాలా చికాకు చేసేవారు మెడిసిన్స్ కూడా సరిగ్గా వేసుకోవారు పిల్లల కంటే బిఫోర్ వెళ్తే బాగుండేది పిల్లలు కూడా వచ్చింది డెంగ్యూ ఫీవర్ కానీ మీడియా ప్రచారం చేస్తుంది అది చేస్తుంది కొంచెం వేణుమాధవ్ గారికి ఏమో అయింది అసలే మీడియా ఇలా మాట్లాడుతుంది ఇంకా ఏమని మాట్లాడుతుంది హెల్త్ బాగాలేదు చనిపోయిందని 2 సార్లు వచ్చింది కదా అవునవును వచ్చింది మళ్ళీ ఇంకా నేను హాస్పిటల్లో ఉంటే ఇంకేం ప్రచారం చేస్తారో ఏంటో ఆయన కూడా తిరుపతిలో ఎక్కడికి వెళ్ళినప్పుడు క్లారిటీ కూడా ఇచ్చారు ఆల్రెడీ నన్ను చనిపోయినట్టు మీడియా వేసేసింది కదా అది కూడా పాపం అవునండి దానికి బిఫోర్ మా బావగారు చనిపోవడం 2 మంత్స్ బిఫోరే చనిపోయింది బావగారు మా పెద్ద బావగారు ఓ వేణుమాధవ్ గారు అన్న అన్నగారు అదొకటి ఎఫెక్ట్ పడింది తనకి అది కూడా మానసికంగా చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటారు వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు మా బావగారు ఇద్దరు ముగ్గురు ఈయన వీళ్ళిద్దరి బ్రదర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏ మాటలు ఏవి మనసులో పెట్టుకోకుండా అన్నీ ఫ్రీగా మాట్లాడేసుకుంటారు వాళ్ళు ఏది అసలు ఒకరికి తెలియదు అని ఏముండదు తెలియదు అని ముగ్గురు షేర్ చేసుకుంటారు ఏ విషయాలున్నా వాళ్ళ మా బావగారి పాప మ్యారేజ్ జూన్ 28కి ఉండే వరంగల్లో ఏదో అమ్మవారి గుడికి వెళ్ళి ముగ్గురు వస్తూ కార్లో పాటలు మా రెండో బావగారు బాగా సాంగ్స్ చాలా బాగా పాడతారు గోపాలకృష్ణ గారు అని మా వారి వాళ్ళ బ్రదర్ చాలా బాగా పాడతారు మా పెద్ద బావగారు దాంట్లో ట్యూన్ కలుపుతారు ఇన్నర్ డ్రమ్స్ కొడుతుంటారు ప్లే చేస్తుంటారు ముగ్గురు బాగా సరదా అండి అసలు ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ అయినా ఉంటారో లేదా అట్లా అసలు ఉండరు ఎవరిని నేను చూసింది లేదు అలా సో కష్టపడి పైకి వచ్చింది కూడా వేణుమాధవ్ గారే తర్వాత ఆయన ఇంత పెద్ద యాక్టర్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఆ ఫ్యామిలీస్కి బాగానే ఉన్నాయా సిస్టర్స్కి బ్రదర్స్కి ఎలా ఉండేది వేణుమాధవ్ గారి సపోర్ట్ అంటే ఒక పెద్ద యాక్టర్ అయ్యారు సో సంపాదన పరంగా కూడా ఆయనే పెద్ద స్టేజ్లో ఉన్నారు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీకి ఎలా ఉంటుంది సపోర్ట్ ఎందుకంటే మూలాల నుంచి ఆయన అక్కడ రావడానికి ఇష్టపడలేదంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుందండి అసలు మీ మెట్నిల్ది ఇంట్లో ఎంటర్ అవ్వడానికి ముందు డాడీని పలకరించే కంటే మమ్మీనే ఫస్ట్ పలకరిస్తారు అందరు అంత మంచిగా చూసుకుంటారు ఎక్కువ దాన్ని ఉండరు కదా ఇంట్లో షూటింగ్ బిజీలో ఉన్నా కానీ నేను చాలా అంతా కలిసిమెలిసి ఉండేదండి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఏం లేదు అన్ని చూసుకుంటారు ఇంట్లో ఎంత బిజీ ఉన్నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫస్ట్ తనకి ఆయన ఇప్పుడు లేని తర్వాత ఆ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంది సేమ్ అండి ఇంకొంచెం ఎక్కువైనా ఇంకొంచెం ఎక్కువైనా వస్తుంది మాకు లవ్ నాన్నగారి విగ్రహం లాస్ట్ మొన్నే కదా లాస్ట్ మంత్ సెప్టెంబర్ 28కి విగ్రహం ఓపెనింగ్ అయిందండి ఆయన కోరిక తీర్చారు ఆయన లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక మాట అన్నారు ఒక టైంలో అన్నీ నార్మల్గా మాట్లాడుకుంటాం కదా ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు నా లాస్ట్ స్టేజ్లో అక్కడ నాకు చెప్పి అని చెప్పారనమాట ఇంకా ఆయన మాట ఎందుకు కదా అని అనేసి మొత్తం కంప్లీట్ చేసేసాం విగ్రహం ఓపెనింగ్ అయింది ఇంకా 200-300 వరకు భోజనాలు పెట్టాము 300 మెంబర్స్కి భోజనాలు పెట్టియడం జరిగింది అంతా చాలా మంచిగా చాలా బాగా జరిగిందండి ఇక ఫార్మింగ్ అంటే బాగా ఇష్టమా వేణుమాధవ్ గారికి చాలా చాలా ఇష్టం పొలాలు పిట్టలు యానిమల్స్ యానిమల్స్ మ్యూజిక్ ఇవన్నీ నేచర్ అంటే చాలా ఇష్టం డాడీ మాకుండేవండి ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ దాంట్లో మేకలు ఉన్నాయి రాబిడ్స్ ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి వాచ్మెన్ ఉన్నాడు అక్కడ ఎగ్స్ కూడా అక్కడ నుంచి వస్తాయి ఓ ఎగ్స్ కూడా మాకు కూడా ఒక ట్రే పంపించండి నాటుకోడి గుడ్లు ఇంకేమి ఉంటాయి ఫామ్ హౌస్ లో స్వాన్స్ ఉన్నాయి రాబిడ్స్ మేకలు ఒక 8 ఉన్నాయండి 8 మేకలు ఉంటాయి 4-5 స్వాన్స్ ఉంటాయి 12 రాబిడ్స్ ఉంటాయి డక్స్ ఉన్నాయి వస్తుంటారు ఎప్పుడన్నా మనకుండా వస్తుంటాం మంత్లీ వస్తుంటాం వాటిని చూడటానికి రావాలి కదా రెగ్యులర్గా వెళ్తుంటాం ఇంకా ఇప్పుడు నాన్నగారు చనిపోక ముందు నుంచి సినిమా ఆఫర్స్ కూడా చాలా తగ్గాయి అంత పెద్ద కమెడీని ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి గల కారణాలు అంటే ఇండస్ట్రీ తొక్కేసిందని కొంతమంది అంటారు ఇష్టం లేక చేయలేదు ఆయనకి అని కొంతమంది అంటారు ఆయనకి హెల్త్ సహకరించి చేయలేదని కొంతమంది అంటారు అది ఏంటో అర్థం కాదు అయితే ఇండస్ట్రీలో హెల్త్ అవి ఏం లేదండి ఏంటంటే కొత్త కొత్త అబ్బాయిలు వస్తున్నారు వాళ్ళకు కూడా వస్తాయి కదా ఆపర్చునిటీస్ కదా ఈ సీనియర్ వాళ్ళకి కాకుండా వాళ్ళకి కూడా రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేశారు కూడా లేదండి అలాంటిది ఏం లేదు కొత్త అబ్బాయిలు వస్తున్నారు జబర్దస్త్ పిల్లలు వస్తున్నారు కొన్ని ఇక ఏంటంటే బూతులు కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటే చేసేవారు కాదు ఎంత కొత్త వాళ్ళు వచ్చినా బ్రహ్మానందం గారు అలీ గారు వేణుమాధవ్ గారు రిప్లేస్మెంట్ ఎవరు రారు కదా
అంటే ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కదా, మరి పెద్ద పెద్ద మూవీస్ ఎక్కడ వస్తున్నాయండి, దానివల్ల చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుంటారు, వీళ్ళు కొంచెం సీనియర్స్ కొంచెం ఎట్లయినా ఉంటుంది ఉంటది కదా, ఇంకా దానివల్ల కూడా వాళ్ళు మార్చుకుండొచ్చు ఎవరికి తెలుసు. ఎందుకంటే చివరి రోజుల్లో కూడా జబర్దస్త్ లో కూడా ఒక అవకాశం ఇవ్వమని అడిగారు నాన్నగారు అని చెప్పి కూడా. నాన్నగారా? లేదు లేదు, నాగబాబు గారు గెస్ట్ గా రమ్మని చెప్పారు సార్ని, అంటే వెళ్ళలేదు, గెస్ట్ గా రమ్మని చెప్పారు. నాగబాబన్నా చాలా క్లోజ్ అందుకని టీమ్ లో చేస్తామని కాదు, టీమ్ లో లేదండి, టీవీ అనే మాట ఇంకా మానేసిండ్రు అసలు. చాలా ఉదయభాన్ గారు కూడా ఫోన్ చేసి మనం చేద్దాం వేణు చేద్దాం మనం ఇద్దరం కలిసి ఒక షో చేద్దాం మళ్ళీ అని చెప్పారు. ఓకే, వాళ్ళిద్దరి కాంబో బాగుంటుంది, స్టార్టింగ్ వన్స్ మోర్ అప్ చేశారు కదా, అందుకని మళ్ళీ చేద్దామని అనుకున్నారు. కమెడియన్గా ఉంటే ఒక్కసారి హీరోగా వచ్చారు నాన్న, అప్పుడు ఎలా అనిపించింది మీకు? మాకు డాడీ కమెడియన్ అయినా హీరో అయినా, ఇంట్లో డాడీ హీరోనే, మాకు ఎప్పుడు ఎప్పటి నుంచో హీరోనే, హీరోనే ఉంటారు డాడీ. హీరోగా వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సినిమాలోకి? అండ్ అలి అన్న అండ్ వెనుమాధవ్ గారు తీశారు కదా, భూకైలాష్ ఒకటి చేశారు, బట్ ఒక సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తా కూడా కొంచెం నష్టపోయారని కూడా. ఏం లేదండి, నష్టమే లేదు, ఎంత పెట్టినారా అంత వచ్చింది, వచ్చిందంట ప్రేమ లాస్. అది ఆ సినిమా అంత ఆడకపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు అంటే, దాసనారాయణ కూడా అబ్జెక్ట్ చేశారు మా సినిమా నేమ్ ఎట్లా పెడతావు అని చెప్పి, ఏదో సమ్ జరిగిందని విన్నాను విషయం, ఎంతవరకు వాస్తవం అది? అది అంతగా తెలియదండి మరి మాకు, కావచ్చు అప్పుడు తెలియదు మాకంత. ఆ తర్వాత ప్రొడ్యూసర్గా చేయలేదు, ఒక మూవీ చేసిండు కదా, చాలా టఫ్ జాబ్ కదా అసలుకి, హీరో విత్ ప్రొడ్యూసర్ గా చేయాలంటే కొంచెం అవును ఉంటది కదా. ఇంకా ఎప్పుడన్నా అడుగుతారా మీ ఇద్దరిలో ఎవరొకళ్ళు స్టార్ట్ చేయండి, ఎందుకు నాన్న చనిపోయినప్పుడు మీరు పెద్దవాళ్ళు, డాడీకి అంత ఇంట్రెస్ట్ లేదు, అంటే మరి మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, మేము పర్టికులర్ గా ఇండస్ట్రీలోనే ఉండాలని ఏం లేదు, మాకు ఇష్టమైన దానిలో ఉండండి. ఆయనకి ఏమి ఇష్టం, మీరు ఏమవ్వాలని ఇష్టం ఆయనకి? ఏదైనా పర్లేదు డాడీ, అట్లా ఏది ఒక్కరోజు మమ్మల్ని అడగలేదు, మేము ఏం చెప్పలేదు, మీ ఇష్టమే అని అంటారు, ప్రతి దానిలో మీ ఇష్టమే. బాగా ఖర్చు పెట్టేది ఇద్దరులో అవునా, ఖర్చు పెట్టామంటే ఖర్చు అంటే ఇప్పుడు ఏముంటది, ఇంకా వీళ్ళ స్టడీస్ పూర్తి అవ్వాలి కదా, ఇంకా ఖర్చులు ఏముంటాయి వాళ్ళకి. ఏదైనా మీ ఇష్టం అంటారా, అరేంజ్ మ్యారేజ్ మ్యారేజ్ కూడా అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అని కూడా చెప్తారు ఎప్పుడన్నా? ఇంకా పెళ్లి టాపిక్ రాలేదు, ఇప్పుడు ఇంకా అప్పుడు రాలేదు లేని. సో బట్ నాన్న లేని లోటు అమ్మకు మీరు తిరుగుతున్నారా? నాన్న లేడన్న లోటు అసలు మేము అసలు ఆ టాపిక్ అసలు ఇంట్లో ఎప్పుడు రాదు, రానివ్వం కూడా మేము, అసలు రాకుండానే ట్రై చేస్తాం. డాడీ లేడని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ అవుట్డోర్ షూటింగ్ వెళ్ళి వస్తారేమో అంటే వెళ్తుంటారు కదా మామూలుగా. నిజంగా కమెడియన్స్ ఆ టైంలో చాలా మంది వరుసగా చనిపోవడం చూసాం మనం, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, కొండవలసి గారు కావచ్చు, ఏవిఎస్ గారు కావచ్చు, అవతి ప్రసాద్ గారు కావచ్చు, చాలా మంది అందరి ఇంట్లో ఆయన చిన్నవారు అంతే, అదొకటి. ప్రతి సంవత్సరం ఒకరు చనిపోయారు, మొన్న జయప్రకాష్ రెడ్డి గారు కావచ్చు. నిజంగా అలా మిమ్మల్ని ఆ స్క్రీన్ మీద చూడగానే అనిపించింది నాకు, నిజంగా వెనుమాల గారు ఫ్యామిలీ మర్చిపోయాం ఇండస్ట్రీ అనిపించింది. మర్చిపోకండి, అందుకే మా చిన్న అబ్బాయిని తప్పకుండా వాళ్ళ నాన్న ప్లేస్ లో కాకపోయినా, ఆయన అంతా కాకపోయినా కానీ ఇంకా నా రావాలని అనుకుంటున్నా నేను, మా చిన్న అబ్బాయిని ఏదో ఒకటి క్యారెక్టర్ అంటే కామెడియన్ గా కాకపోయినా ఇంకా ఉంటాయి కదా, స్టార్ట్అప్ ఉంటుంది చిన్న చిన్నగా, ఏదో ఒక దాంట్లో మా బాబు చెయ్యాలని అనుకుంటున్నా. సావికర్ చూస్తుంటే వీళ్ళకి బాగా సెట్ అయ్యేదట్టంగా, ఏంట్రో బాయ్ నన్ను అడుగు, ఏం క్వశ్చన్ నువ్వు చెప్పు అడుగు, ఏ హీరో నచ్చుతాడు బాగా నీకు ఇండస్ట్రీలో? హీరో అందరు అందరు ఇష్టం, అంత ఎక్కువ అంటే చూడండి చూసాం, మరి ఉండరు కదా ప్రభాస్ అల్లు అర్చున రామ్ నాని అంటే నాచురల్ కాబట్టి నాని ఇష్టం ఎక్కువ. ఓకే, నానిగారితో చేశారా? నానా కో డైరెక్టర్ ఉన్నప్పుడు, నాని నాని కో డైరెక్టర్ ఉన్నప్పుడు డాడీకి క్లాప్ కొట్టారు. ఓకే, నాన్న హీరోగా చేశారు కదా ఇప్పుడు, వాళ్ళరు బుల్లోడు నది నితిన్ మూవీ. కమెడియన్స్? కమెడియన్స్ అంటే డాడీ, నాన్న తర్వాత వెనల్ కిషోర్ అంటే ఇంకా చాలా ఇష్టం, టైమింగ్ బాగుంటుంది. ఇప్పుడు నాన్న లేని లోటు కమెడియన్ గా ఎవరు బాగా చేస్తున్నారంటే ఎవరి పేరు చెప్తా? ఇప్పుడు వచ్చింది అయితే వెనల్ కిషోర్, అపోలో డాడీ నాకు అదే ఇష్టం అంతే. ఇప్పుడన్నా వేస్తున్నప్పుడు చూస్తారు కదా సినిమాలు,
బాగా బా ఏం చేశారు మా ఆయన అనిపించిన సినిమా ఏంటి మీకు? చాలా సినిమాలు ఉన్నాయండి. చిత్రపతిలో చాలా బాగా చేసిండు, దిల్ సినిమాలో చాలా బాగా చేసిండు, సై సై సినిమాలో చేసిండు, నల్ల బాలు నల్ల నల్ల త్రాచులేక ఏ మూవీలైనా ఒకటి అలా ఉండిపోద్దండి. ఎన్టీఆర్ గారితో బాగుంటుంది కాంబినేషన్. ఎన్టీఆర్ గారు అని అది ఒకటేం లేదు, అన్ని సినిమా ఎవరితో చేస్తే దాంట్లో ఇమిడిపోతారు అంతే. నీకు వచ్చిన షావిక గారు ఇమిడిపోయేది మరి? చిరంజీవి గారు కూడా అన్నారంట ఒకప్పుడు జాగ్రత్త వాళ్ళ ఎవరు వాళ్ళ చరణ్తో అన్నాడంట, జాగ్రత్త వేణు ఉంటే చాలా మమ్మల్ని మనల్ని వెనక్కి నెట్టేస్తారా, చాలా జాగ్రత్తగా చేయాలి వాడితో అన్నాడంట చిరంజీవి గారు. అది ఊరికే చెప్తుండేవారు మా వారి ఇంట్లో. అంటే టైమింగ్ సెన్స్ బాగుంటది కదా దానివల్ల. రచ్చ సినిమా ఇదో చేశారు కదా, రచ్చ చేశారు. నువ్వు ఒకవేళ వీడిని డైరెక్ట్ చేస్తే ఏ సినిమా తీస్తావు? వీణ వాడికి యాక్టింగ్ ఇష్టం, నీకు డైరెక్షన్ ఇష్టం, వీడిని యాక్ట్ నువ్వు డైరెక్షన్ చేస్తే ఏ సినిమా తీస్తావు? వీడికి పక్కా విలన్ క్యారెక్టర్ ఇస్తాను. అది నేను ముందే చెప్పా కదా వాడికి విలన్ అని, వాడికి కామెడీ అవి ఇవి సెట్ అవ్వవు. ఇంట్లో విలనా? కొంచెం చాలా విలన్. సో బట్ కమెడియన్స్ కమెడియన్స్ మధ్య ఒక పోటీ అయితే ఉంటుంది సినిమాలో వాళ్ళ కాంబినేషన్స్ పడితే. నాన్నకి డీ కొట్టే కమెడియన్ ఎవరు అనిపించింది మీకు? అలీ గారు, బ్రహ్మానందం అనిపించిందా? ఎవరిది అనిపించలేదు, ఎందుకంటే ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి టాలెంట్ వాళ్ళది. టాలెంట్ ఎవరిది వాళ్ళదైనా కానీ ఉంటుంది కదా ఒక టైమింగ్ సెన్స్. ఒకరికి టైమింగ్ సెన్స్ ఉందంటే ఇంకొకరి ఇంకొకరికి హ్యూమర్ ఉంటుంది, అట్లా ఎవరిది వాళ్ళకి ఉంటుంది. మనం కంపేర్ చేసి వీళ్ళకి వాళ్ళకి కాంపిటీషన్ అని పెట్టలేము. ఎవరు కాంబో నచ్చింది మీకు నాన్నకి కమెడియన్ గా? డాడీ ఎవరితో ఉంటాను అండి? అలీగారితో బాగుంటుందా లేకపోతే బ్రహ్మానందం గారితో బాగుంటుంది? నాన్న చనిపోయిన తర్వాత వచ్చారు ఇక్కడికి ఎప్పుడన్నా మాట్లాడడం? కాల్లో కాల్లో చేశారు కానీ ఆయన హెల్త్ కొంచెం. మీరు ఎలా ఉంటారు ఇండస్ట్రీతో, ఫ్యామిలీస్తో వెళ్తుంటారు మీరు ఎప్పుడన్నా ఫంక్షన్స్? ఫంక్షన్స్ వెళ్ళి వచ్చేస్తుంటాం అంతే, మేముండదు ఇంకా. దానికి అటాచ్మెంట్స్ ఉంటాయి కానీ మనకి, మేమే వెళ్ళి షూటింగ్స్ కూడా వెళ్తుంటాము, వెళ్ళి వచ్చేస్తుంటాం కానీ బయట ఫ్యామిలీతో ఎక్కువ రిలేషన్స్ ఏముండవు మాకు. దూరంగా ఉన్నారు మూలాలి కాబట్టి కష్టంగా ఉంది కాబట్టి ఎక్కువ వెళ్ళింది. ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్తాము, అటెండ్ అయ్యి వచ్చేస్తాము అంతే. బాగా ఇష్టంగా ఏం తింటారు ఫుడ్ నాన్న? మంచి ఫుడ్ లవరా లేకపోతే? ఫుడ్ ఇంట్రెస్ట్ గా మటన్, ఏదైనా మటన్ ఉండాలి, నాన్ వెజ్ ఉండాలి తప్పకుండా. డైలీ నాన్ వెజ్ దోసకాయ మటన్ ఇష్టము, దోసకాయ పప్పు ఇష్టము, సంకటి ఇంకా అది చేపల పులుసు సంకటి, ఆంధ్ర సంకటి అది ఇష్టము, సాంబార్ ఇష్టము, టమాటా చట్నీ ఇష్టంగా తింటారు. మంచి ఫుడీ లవర్ అయితే వండుతారా బాగా ఇంట్లో? చాలా చాలా బాగా చేస్తాను నేను వంటలు. చాలా ఎవ్రీ సండే డాడీ హ్యాండ్, వీక్ డేస్ అని మమ్మీ హ్యాండ్ చేస్తారు. దాన్ని కూడా ప్రాన్ బిర్యానీ బాగా చేస్తారు. కష్టంగా ఏం చేయరు, డాడీకి వచ్చి కాబట్టి. అంటే మమ్మీ ఎట్లా చేస్తుందో డాడీ ఎట్లా చేస్తారు. కష్టపడితేనే వచ్చాడు కదా ఇండస్ట్రీకి. ఇంట్లో ఇంట్లో కూడా ఇంట్లో ఇంట్లో అదేమి ఉండదు. ఇండస్ట్రీ అయితే మిమ్మల్ని మర్చిపోదా, అందరు ఫోన్లు చేయటం కానీ ఎప్పటికప్పుడు కనుక్కోవటం కానీ, పిల్లలు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, పొలిటికల్ గా దిగాలని ఉంది. మమ్మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇష్టమే, బట్ మరి ప్రజాసేవ అంటే ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలి, మళ్ళీ ఫ్యామిలీని మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా మరి. అదే ఆలోచించి కొంచెం గ్యాప్ తీసుకెళ్ళాము. చిన్న పిల్లలని కొంచెం డిలే చేయాలి. చిన్నోళ్ళు ఏంటండి, ఒకడు విలన్ లాగా ఉన్నాడు, ఒకడే ఎంత వాళ్ళ స్టడీస్ కంప్లీట్ కాలేదు కదా, వాళ్ళ హైట్ పెరిగింది అంతే కదా, వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అవ్వాలి, వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అవుతే ఇంకా నేను అప్పుడు పొలిటికల్ లో వెళ్ళడానికి. పొద్దున పోతే సాయంత్రం వచ్చేది ఇంకా, పొద్దున పోతే సాయంత్రం నైట్ కి వస్తాడా? అవునండి అంతే కదా. అంతేనా, కొడత కొట్టేటట్టు ఉన్నాను నన్ను, నేను ఏమేం చేస్తాను అని చెప్తున్నావు కెమెరా ముందు. సో టిఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే వెళ్ళాలని ఉంది మీకు? పార్టీ అని నేను ఇప్పుడే డిసైడ్ చేయలేను కానీ, ఏ పార్టీ నుంచి వచ్చినా నేను వెళ్ళడానికి రెడీ ఉన్నాను. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని? ఎమ్మెల్యే కార్పొరేట్ అని ఇదే ఇదే మూలాల నుంచి అవునండి, ఇదే కాపరా డివిజన్, ఇదే డివిజన్ నుంచి చేయాలని. ఎందుకంటే మీకు ఫ్యామిలీకి దగ్గర ఉన్న ఒకటి నాన్న అంటే ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆయన ఉన్నప్పుడు ఇక్కడ అంతగా గట్టిగా ఆయన ఇంట్రెస్ట్ చూపలేదు? చేశారు కోదాడు నుండి, ఇక్కడ నుండి కాదు కానీ కోదాడు నుండి చేశారు, ఇండిపెండెంట్ గా చేశారు, ఎమ్మెల్యే చేశారు. సో ఇంకేంటి మేడం మీ లైఫ్ అంబిషన్స్? అంటే పొలిటికల్ పొలిటీషియన్ అవుదాం అనుకుంటున్నారు, అంతే. సో నువ్వు యాక్టర్,
ఆఫ్టర్ స్టడీస్, నువ్వు ఆఫ్టర్ స్టడీస్ డైరెక్టర్, ఎవరు నీకు ఇన్స్పిరేషన్ డైరెక్టర్? నాకు ఫస్ట్ త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. అంటే ఆల్మోస్ట్ నేను అనుకున్న వే, అంటే ఇప్పుడు ఒక రిచ్ లైఫ్, ఈ రిచ్ ప్రాపర్టీ అన్నీ ఉంటాయి, సో దానికి తగ్గట్టు. ఏం చెప్పాలనుకుంటున్నారు వేణుమాధవ్ గారు, ఎప్పుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మెసేజ్, అలాంటి మెసేజ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? లేదండి, అది తనంటే కామెడీ చేసి అందరినీ హ్యాపీగా నవ్వించేవారు ఆయన, ఆయన హ్యాపీ అది. తను కూడా చాలా మందికి ప్రజాసేవ చేయాలని అలా అనుకున్నారు. ఇంకా తను తనకు అవ్వలే కాబట్టి తన వేలో మేము వెళ్దామని అనుకుంటున్నాం అంతే. యా ఫైనల్ అండి సావికర్, సో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? డాడీ వెళ్ళిపోయాడని అనుకోకండి, నేను కూడా వస్తున్నా ఇండస్ట్రీకి. నాన్న లెగసి నువ్వు కంటిన్యూ చేస్తున్నా, నాన్న లెగసి పొలిటికల్గా అమ్మ కంటిన్యూ చేస్తుంది. సో నాన్నకి డైరెక్షన్ ఇష్టం లేకపోయినా కానీ నాన్న లెగసి నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. డైరెక్షన్ ఇష్టం లేదని కాదు, డాడీకి మేము ఏది చేసినా ఇష్టమే. ఓకే, జస్ట్ నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. డాడీని లవ్ చేసి అభిమానించే వాళ్ళు ఉన్నంత వరకు డాడీ బ్రతికే ఉంటారు అని అనుకుంటున్నాను. సూపర్. సో ముగ్గురు మూడు రంగాలు, మీరు పొలిటికల్గా డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు మేడం. సో డెఫినెట్లీ పార్టీస్ వెల్కమ్ యూ ఆల్వేస్ ఐ థింక్. సో మీ ఇద్దరు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు కాబట్టి మళ్ళీ వేణుమాధవ్ గారు ఆల్వేస్ లీవ్స్ ఆన్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఎంటైర్ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.